పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధి హామీ నిధులను వెచ్చించి ఉపాధి హామీ కూలీలతో ఎవరైతే ఉంటారో కార్మికులు వారిని అఫీషియల్గా జీతం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో జీతం ఇచ్చి ఆ సభకి జనాన్ని ప్రజలకు తరలించడం జరిగింది. ప్రభుత్వం పేరు మీదుగా అఫీషియల్ కార్యక్రమాలని పార్టీ కార్యక్రమాలుగా నిర్వహిస్తున్న తీరు ప్రజాస్వామ్యం సిగ్గుపడే దిశగా ప్రజా డబ్బు దుర్వినియోగానికి ఇది ఒక పరాకాష్ఠగా చూడవలసిన అవసరం ఉంది. మీ సభ కోసం ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళకు అన్నింటికీ కూడా సెలవులు ఇచ్చి ఆ బస్సులన్నింటినీ కూడా మీరు వాడుకుని ఈ జిల్లాలో ఒకరోజు పిల్లలకి క్రమశిక్షణ భంగం కలుగుతున్నా ఇక్కడ ఎడ్యుకేషన్ కంటే ఈ జిల్లా అభివృద్ధి కంటే నా మీటింగే బాగా జరగాలనే ఆకాంక్ష కోరిక. డబ్బిచ్చి జనాలు తెచ్చుకుని అది బాగా జరిగిందని మీకు మీరు తప్పట్లు కొట్టుకుని ఏదైతే చాలా సక్సెస్ అయిందనే మీ పరిస్థితి ఉందో నేను మీరే ఆలోచించుకోండి. ఒక పక్క డ్వాక్రా మహిళలు, ఓ పక్క మీ కార్యకర్తలు వీధి రోడ్డు తిరిగి మీకు పట్టాలు ఇస్తాం అక్కడ అని ప్రకటించి ఆశ చూపించి అలానే పనికి ఉపాధి పథకంలో మస్తరేసి ఇక్కడ తీసుకొచ్చిన విధానం ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా గర్హిస్తున్నా. పైగా ఇది ప్రభుత్వ డబ్బుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఒక పార్టీ కార్యక్రమంగా ఈ పార్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం దీన్ని ప్రజెంట్ పొజిషన్లో బుల్డోజ్ చేసుకుంటూ మీరు వెళ్ళగలిగితే వెళ్ళగలిగి ఉంటారు, కానీ ప్రజలు మాత్రం తప్పనిసరిగా దీనికి సరైన సమాధానం చెబుతారనే విషయాన్ని మనం చేస్తున్నాం.